హాయ్ గైజ్, దిస్ ఇస్ అభినవ్ గోమటం. ఫిబ్రవరి 23rd మస్త్ షేడ్స్ ఉన్నాయిరా సినిమా మాది రిలీజ్ అవుతుంది. దాని తాలూకా ఇంటర్వ్యూ ఇది. నేనే ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే యాంకర్ రాలేదు. సో నేనే ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. నా ముందు మా సినిమా డైరెక్టర్ తిరుపతి, మా సినిమా హీరోయిన్ వైశాలి రాజ్, ద బ్యూటిఫుల్ వైశాలి రాజ్, అండ్ మా సినిమాలో ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన మోయిన్ డాట్ యాక్టర్ నా ముందున్నారు. లెట్స్ టాక్ టు దెమ్. అసలు ఇన్ని రోజులు నన్ను క్వశ్చన్స్ అడిగేవాళ్ళు వీళ్ళు, ఇప్పుడు నేను అడుగుతా వీళ్ళని సమస్యలు. ఎవరితో మొదలు పెడదాం? హీరోయిన్ తోటి మొదలు పెడదాం. హీరోయిన్ తోటి మొదలు. హౌ ఆర్ యూ? బజ్ ఎలా ఉంది? ఏనా నవ్వేంటి? బజ్ ఎలా ఉందో చెప్పు. సినిమా బజ్ ఆన్సర్ చెప్పకుండా సెకండ్ క్వశ్చన్ అడిగావు కదా. How are you? Fine. Appa, enta pedda answer ichindra nayana. Ela undi cinema buzz? Le chaala baagundi nijanga. Trailer ki aithe andaru chaala mandi naaku calls chestunnaru. Vaizag, I'm very very happy. Vaizag lo mee intu baita queue kattara? Vaizag Hyderabad lo kattaru. Adhe Hyderabad lo kattadam ante adhi inka next level. Adhi samasya ledhu. Hello, how is your boyfriend? Why you are talking like me? How is your boyfriend? Na boyfriend ledu. Man anta baga ela chesu nu mana madhyalo unna love scenes? Adi aa. Super anger aslo. Anta baga ela chesu? Manu meed ishtam ala perigipindi naaku. So I inspired you. Kada nenu kuda question adu. Yeah. కాదు ఇప్పుడు దీంట్లో హీరోయిన్ కదా నువ్వు, లవ్ స్టోరీ అంత ఉంది కదా, ఎట్లా ప్రిపేర్ అయ్యేవాసు నువ్వు? అంటే బోరింగ్ క్వశ్చన్ కానీ. థ్యాంక్ యూ. నేను తీసుకెళ్తున్నది, నేను క్వశ్చన్ అడుగుతా. నువ్వు ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఎలా అప్రోచ్ అయ్యావు అని చాలా బాగా అడిగావు. థ్యాంక్ యూ. దానికి ఫాలోఅప్ క్వశ్చన్ ఉంది. థ్యాంక్ యూ. సరే, అన్నింటిలో చెప్పేసావా? ఏం చెప్పావు చెప్పు ఒకసారి, ఒకసారి చిన్న షార్ట్. అంటే నా నేను ఎందుకు అడుగుతున్నానండి, కన్ఫర్మ్ అయిందే వన్ డే ముందు కదా. ఇప్పుడు నేను ఇంత చెప్పుద్దేమో, ఒక్క వన్ డేలు ఇంత ప్రిపేర్ అయ్యావా అని అడిగాను. బట్ షార్ట్ అండ్ స్వీట్ చెప్పాము ఒక దాంట్లో. ఓకే, బాగానే అయిపోయింది. అది సరే, నువ్వు వేరే ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుకోవడం కాదు, ఈ ఇంటర్వ్యూ గురించి మాట్లాడడం. చెప్పు ఒకసారి ఎలా నువ్వు ఈ లవ్ సీన్స్ చాలా బాగా చేసావు. నేను సినిమా చూసాను, నువ్వు మొత్తం ఒకసారి సినిమా చూసావు కదా. సో నీకు నచ్చిందా నీ యాక్టింగ్? కాదు, నీ యాక్టింగ్ నీకు నచ్చిందా లేదా? అది ఇట్స్ వెరీ నార్మల్ క్వశ్చన్. నాకు నచ్చింది. నచ్చింది మా నీకే కాదు, నాకు నచ్చింది, మోయిన్కి నచ్చింది. డైరెక్టర్ నచ్చింది, అక్కడికి వచ్చిన జనాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది. ఎవ్రీబడి, నాకు తెలిసిన వాళ్ళంతా, వాళ్ళు పోస్టరే చూడని, ఒక్క పాటే హలో అమ్మాయి పాటే చూడని, ట్రైలర్ చూడని, మొత్తం సినిమా చూడని, యునానిమస్గా పాజిటివ్ రివ్యూస్ అబౌట్ వైశాలి రాజ్. ఎవ్రీబడి లైక్స్ యూ. సో నీకు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత నీకే ఇంకా మంచి ఫీడ్బ్యాక్ నీకు వస్తుంది అని నేను కోరుకుంటున్నా. సో చెప్పు, ఏంటి, ఎలా నీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? ప్రతిదానికి ప్రతిదీ ఇవిడు 12th ఫెయిల్ అలాగా అన్న ఒకసారి అడగండి. నా ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా, ఫస్ట్ సార్ని కానీ ఎవరిని మొయిన్ని సార్ కాదు వైవా లాగా ఫీల్ అవుతున్నట్టు. ఇంటర్వ్యూ లాగా కాకుండా ఇంటరాగేషన్ కొంచెం అలానే అది క్వశ్చన్ కూడా. అబౌట్ యూ, మీ ఇంటి దగ్గర ఎలా ఉంది పరిస్థితి కదా? లేదు అండి, కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చాడు. అది ఇట్స్ కాంప్లిమెంట్. థాంక్యూ. నో బట్ జస్ట్ లెట్స్, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్ కాదు, ఈవెన్ ఇఫ్ యు ఆర్ అన్కంఫర్టబుల్ విత్ ఇట్, ఏంటి, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ స్టేటస్? సింగిల్ సింగిల్ అయిపోయింది. డెఫినెట్ ఈ సినిమా తర్వాత డెఫినెట్ అమ్మాయి. పెళ్లి చేసేసుకుంటావా సినిమా తర్వాత? నో నో, ప్లాన్స్ ఉన్నాయా? లేదు, ఇప్పుడప్పుడే. సో మూవీ దీనిలో కొంచెం సక్సెస్ఫుల్ అయ్యి ఒక సినిమా తర్వాత ఒక సినిమా, ఓ పదేళ్ళ పదేళ్ళ తర్వాత చేసుకుంటావు మినిమం? టెన్ ఇయర్స్. యాక్టర్ని చేసుకుంటావా, నాన్ యాక్టర్ని చేసుకుంటావా? పెళ్ళి అంటే ఆయన సిగ్గుపడుతున్నారు, ఆయన కూడా ఆయన పెళ్లి గురించి. పెళ్ళి లేదు, నాన్ యాక్టరా యాక్టరా? అలా ఏం లేదు, ఎవరైనా అంటే మనసుకు నచ్చిన మనిషి ఉంటే ఎవరైనా ఓకే అంతే. ఓకే, తిరుగు
ఫస్టే కంగ్రాచులేషన్స్ నీకు ఫర్ ది ఫిల్మ్. నేను రిలీజ్ వరకు వెయిట్ చేయదలుచుకోలేదు, సో ఐ వాంట్ టు సే కంగ్రాచులేషన్స్. ఐ వాంట్ బి ద ఫస్ట్ పర్సన్ టు సే కంగ్రాచులేషన్స్, అందుకే చెప్పా. నీ కథ ఏంటి, నువ్వు సింగిలా లేకపోతే కమిటెడ్ కరుడు కట్టిన సింగిల్ మొన్న చెప్పాను అంటే బండరాయి కాదు బండరాయి అనమాట అది. దాన్ని ఏం చేసినా దాన్ని ఏం చేయలేము మనం. నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది బ్రో? నాకు తెలుసు ఇనవే, బట్ ఒకసారి ఆడియన్స్ చెప్పు. కష్టం నాది పెద్ద ఏం లేదన్న, మామూలుగా బీటెక్ సగంలో డిస్కంటిన్యూ చేసాము, వచ్చాము, అక్కడక్కడ పని చూసుకుంటూ అక్కడక్కడ పని చేస్తూ వచ్చేసాము అంతే, సింపుల్. బీటెక్ డిస్కంటిన్యూ చేసావా? లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ చెప్పాను కదా మీకు. అవునా? ఇంటర్వ్యూలో మళ్ళీ చెప్పు. నేను బీటెక్ ఫినిష్ ఏమో నేను అనుకుంటున్నా. ఫైనల్ ఇయర్లో లాస్ట్ చెప్పాను కదా మీకు, థర్డ్ సెమ్లో లాస్ట్ ఆన్సర్ బదులు సినిమా స్టోరీ రాసిన తర్వాత అర్థమైపోయింది ఇంకా ఫోర్త్ ఇయర్ మనం అవ్వదులే అని చెప్పేసి వచ్చేసాం. ఓకే ఓకే. అచ్చా అచ్చా. ఏ స్ట్రీమ్ నీది? మెకానికల్. మెకానికల్ మెకానికల్ డిస్కంటిన్యూడా? ఏమనలా ఇంట్లో హల్లల్లో చెప్పాను కదా నాకు ఇది ఎట్లా ఇక్కడ ఎందుకు అటెంప్ట్ అంటే, యాక్చువల్లీ అది కూడా కంప్లీట్ చేసామండి. నాకు ఓఎల్ఎక్స్లో అసినేటర్ కావాలని చెప్పి దొరికితే దాన్ని పట్టుకుని వచ్చేసాను నేను హైదరాబాద్ ఓఎల్ఎక్స్. గైస్ క్యాస్టింగ్ కాల్స్ తో పాటు క్యాస్టింగ్ కాల్స్ ఓఎల్ఎక్స్ లో ఓఎల్ఎక్స్ అది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏంటిది ఒట్టు ప్రామిస్ అది కాడదా మీకు చెప్తే పాపం అతను లైఫ్ ఏమో స్పాయిల్ అవుద్దాం కానీ ఒక పర్సన్ ఉన్నాడు అతను చేయించే ఒక పర్సన్ కనెక్ట్ అయ్యాడు. అతను ఎవరు అంటే త్రివిక్రమ్ గారి టీంలో సాయి గోపాల్ అని చెప్పేసి ఆర్ సాయి గోపాల్ ఆయన 10,000 తీసుకొని మోసం చేశాడు నన్ను. కానీ తర్వాత తెలిసింది ఆయన పేరు మీద స్కామ్ చేసిన అతను ఆయన సాయి గోపాల్ గారు కాదు, అసలు ఆయనకి నాకు సంబంధం లేదు, ఓ మొత్తం ఫేక్. సో ఫస్ట్ టైం నువ్వు సెట్ లోకి వెళ్ళింది ఎప్పుడు, ఏ సినిమాకి? సెట్ ఎట్లా అన్న అంటే నేను చాలా డిపార్ట్మెంట్లో పనిచేశాను. అదే ఫస్ట్ టైం ఇన్ ఎనీ డిపార్ట్మెంట్? ఫస్ట్ లక్ష్యం సినిమా లౌక్యం, లౌక్యంకి జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా. జూనియర్ ఆర్ట్ యాక్టర్ అన్న యాక్టర్ అవుతాను వచ్చింది అది అది ఫ్లిప్కార్ట్లో చూస్తుంటాను. ఫస్ట్ లౌక్యం, లౌక్యంలో జూనియర్ అయిపోయింది. దాని తర్వాత ఒకే ఒక్కరోజు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా, ఇంక వద్దు వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయి. దాని తర్వాతకి నెక్స్ట్ జాబ్ ఏంటి? క్యాటరింగ్. క్యాటరింగ్ ఆ? సో ప్రొడక్షన్లో? కాదు కాదు, సెట్స్ వేస్తాం కదా ఇప్పుడు వాటికి వీటికి అన్నిటికీ సెట్స్ వేస్తూ. ఫస్ట్ మ్యారేజ్ అవుట్ ఆఫ్ సినిమా, అవుట్ ఆఫ్ సినిమాలో పెళ్ళిళ్ళకి వీటికి క్యాటరింగ్స్కి వెళ్ళాం. ఓకే. అయితే మాకు మా రూమ్మేట్ అయితే ఏమి, నాకు షెల్టర్ ఇచ్చిన మా పెద్ద బాబాయ్ ఆయన అయితే ఏమి చెప్పాడనమాట, నువ్వు ఇట్లా బయటికి చేస్తూ సినిమాల్లో అవకాశాలు అంటే రావు, చిన్నదో పెద్ద సినిమాల్లో చేస్తూ ఉంటే నీకు పరిచయం అవుతారు, సో అక్కడి నుంచి నీకు వస్తాయని చెప్పేసి అంటే అప్పుడు ఆ క్యాటరింగ్స్ మానేసి సెట్ బాయ్కి వెళ్ళాను. అది సినిమా సీరియల్ మొత్తం అంతా చేసుకుంటూ వెళ్ళిపోతే చిన్నగా 1x1 అట్లా ఒక 2 ఇయర్స్ సెట్ బాయ్ చేసాం. ఇది మన హీరో నిఖిల్ గారి సూర్య వర్సెస్ సూర్య పోటీలో కాలేజ్ నైట్ సెటప్ నాకు సెటప్ చేసాము. బాలకృష్ణ గారి సినిమాలు చేసాం, మల్లారి నరేష్ గారి సినిమాలకి చాలా చేసాం. అచ్చా, సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు స్టార్ట్ అయ్యో? ఏ సినిమాకి? దాని తర్వాత మనసుకు నచ్చిన సినిమాకి. సెట్ వర్క్ చేస్తూ సీరియల్కి స్క్రీన్ ప్లే రైటర్ దగ్గర జాయిన్ అయ్యాను నేను సీతమ్మ. అక్కడ నుంచి సాయమాధ గారు, సాయమాధ గారు మనసుకు నచ్చిన సినిమాకి డైలాగ్ రైటర్, సో అట్లా మంజుల గారికి అక్కడ దగ్గరికి వెళ్ళటము సార్ బదులు. సో నేను అట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పి ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఆయన ఆ సినిమాకి మొత్తం పెట్టించేసి డైలాగ్స్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్లో కూడా పెట్టుకుండి ఉంటారని చెప్పేసి అంటే అట్లా మనసుకు నచ్చిన సినిమాకి ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాం. కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే డిస్కంటిన్యూ చేసి వచ్చావు కదా ఇంజనీరింగ్, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళే సపోర్ట్ చేశారు మొత్తానికి. వాట్ ఎ నైస్ ఫ్యామిలీ బ్రో. ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి సినిమాలలోకి వెళ్తా అంటే సపోర్ట్ చేసిన ఫ్యామిలీకి నిజంగా క్లాప్స్ టు యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. ఈ డేట్ కూడా వాళ్ళే సపోర్ట్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. హౌ ఆర్ దే ఫీలింగ్ ఇప్పుడు మన నీ ఫస్ట్ డెబ్యూ ఇది యాజ్ అ డైరెక్టర్, హౌ ఆర్ దే ఫీలింగ్? మాట్లాడావా? మాట్లాడే వాళ్ళు ఫుల్ హ్యాపీ మొత్తానికి అయితే. ఇది మంచిగా రిజల్ట్ వస్తే ఇంకా హ్యాపీ. ఆఫ్ కోర్స్. సిస్టర్స్ ఆర్ బ్రదర్స్? సిస్టర్ సిస్టర్. హౌ ఇస్ పెళ్ళి అయిపోయినంత వాళ్ళ హౌ ఇస్ హర్ సపోర్ట్? వాళ్ళు కూడా మొత్తం అంత ఫ్యామిలీ మొత్తం అంత వాళ్ళు ఎవరు ఎంత చేయాలో అంత చేశారు నాకు ఈ రోజు వరకు. రైట్, నైస్. ఇంకా అడగకరా నువ్వు ఫ్యామిలీ గురించి, మొత్తం అందరూ ఫ్యామిలీ.
మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేశారు బ్రో. ఓకే, నాకు అంత సపోర్ట్ ఉంది. ఓకేనా, ఇంకా అడగకు, ఇంకా నెక్స్ట్ ఏదన్నా ఇది చెయ్యి. ఓకే సరే, అడుగుతా. ఫైన్, అక్కడి నుంచి మూవీ గాన్. మన ఈ సినిమా మీదకి ఎలా వచ్చావు నువ్వు? ఈ స్టోరీ ఎలా తట్టింది? ఏంటి దాని, హౌ డిడ్ ఇట్ స్టార్ట్? నా దగ్గరకు వచ్చే ముందు నీ జర్నీ ఏంటి ఈ స్టోరీతో? యాక్చువల్గా సినిమాలు యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాం అన్న, యాడ్ ఫిల్మ్స్ మన భవన్ గారి కంపెనీలోనే యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాము. అంతా బాగా వెళ్తుంది, మంచిగా కంపెనీ గ్రోత్ అవుతుంది అనుకున్న టైంలో లాక్డౌన్ పడ్డది. అక్కడి నుంచి పెద్ద స్టేక్ అయిపోయింది, మొత్తం అంతా యాడ్స్ గీడ్స్ అంతా అన్నీ అయిపోయి ఏం చేద్దాం అనుకున్న టైంలో, సో మనం వచ్చింది యాడ్స్ కోసం కాదు, సెట్ వర్క్ చేసిన లేకపోతే ఇంకే ఏ పని ఎవరే పని చేసినారో అల్టిమేట్ గోల్ సినిమానే. సో అదేదో ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాము, ఇప్పుడు స్టార్ట్ చేస్తే వస్తే అవుతే అవుద్ది, లేకుంటే ఎందుకంటే ఏ పని లేదు ఆ టైంలో. సో ఇంకెళ్ళిపోదాం ఒకసారి. అట్ ది సేమ్ టైమ్ ఒక రెండు మూడు స్టోరీస్ పోయి అయినాయి. పోవటం అంటే ఎవరు తీసుకోవడం కాదు, ఆ కథ మీద సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇంకొన్న కథలన్నీ పోయిన తర్వాతకి మనం చేసే బదులు ఉన్నదేదో మొత్తం నేర్చుకుని ఒక ఎట్లా ఉండంటే అన్నీ నేర్చుకునేసి డైరెక్షన్కి వెళ్దాం అనుకుని ఉండే. బట్ దాని తర్వాత రియలైజ్ అయిందంటే అన్నీ నేర్చుకుని పోవాలంటే మనం ఇంకా అసలు మన జన్మ సరిపోదు, పోతూ పోతూ నేర్చుకోవాలి. దాని దగ్గర కథ నేర్చుకుంటూ పోదాము. ఈ విఎఫ్ఎక్స్లు పెద్ద పెద్ద ఇవన్నీ పెట్టుకోకుండా చిన్న సింపుల్ స్టోరీ, ఒక అందరికి రిలేట్ అయ్యేలాగా ఒక ఎమోషన్ స్టోరీ మీద వెళ్ళిపోదాం అని చెప్పేసి అట్లా మొదలు పెట్టేశాము ఇంకా. నైస్. సో నన్ను ఎందుకు కాస్ట్ చేసావు హీరోగా అంటే చెప్తా, యాక్చువల్గా నన్ను గే అనుకోను అంటే చెప్తా. నేను మాట్లాడా, నా నోట్లో నాలుకే లేదు, ఇవన్నీ పక్కకు పెడితే మాట్లాడడం మొదలు పెట్టాడు అంటే అన్ని హెడ్లైన్సే. యాక్చువల్గా అంటే కథ అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ నగరానికి చూసా కదన్నా రోజు ఒక కళ్ళు, అట్లా మీరు అలా లో మోషన్లో బైక్ మీద వస్తే నా కళ్ళలో కనిపిస్తుంది రోజు, నాకంటే అమ్మాయిలు రారు కళ్ళలోకి ఇది చెప్తే అలా స్లో మోషన్లో మంచిగా మీరు అలా బైక్ మీద వెళ్ళటం ఆ సీన్స్ మొత్తం కనిపించాయి. ఓకే డన్. అందుకని అంత బలంగా ఎందుకు డే వన్ నుంచి నాట్ యాజ్ అ జోక్ నిజంగా నీకు కళలో వచ్చాను నేను బైక్ మీద అంటే నేను ఇంటర్వ్యూస్ లో చెప్తా ఉన్నా నాకు ఈ అబ్బాయి ఎవరో తెలియదు, వచ్చి స్టోరీ చెప్పేంత వరకు ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, ఇది ఇట్లా ఆల్మోస్ట్ లైక్ కోయిన్సిడెన్స్ అని. ఇది ఇంకా ఒక మెట్టు డీపర్ ఇది. ఇట్ ఈస్ రియలీ గాడ్ సెంట్. ది స్క్రిప్ట్ ఇస్ గాడ్ సెంట్. తిరు ఇస్ గాడ్ సెంట్. అనిపించేది మొత్తం ఆ షార్ట్స్ అవి నీకు అట్లా నాకు అనిపించేది. ఇప్పుడు సాంగ్ లో హీరోయిన్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు బైక్ మీద వచ్చింది ఎగ్జాక్ట్ అదే షార్ట్. ఒక ప్లెజెంట్గా నవ్వుతూ అలా హెయిర్ ఎగురుతూ ఉంటుంది బైక్ మీద, నార్మల్ బైక్, ఏ ఊళ్ళో అందరూ వాడే బైక్ మీద ఒక నార్మల్ కుర్రాడు చెక్ షర్ట్ వేసుకునేసి నార్మల్గా అదే లుక్ నాకు అలా వచ్చేది. అది అట్లా ఉండిపోయింది. అందుకని మన ఎవరు ఎంతమంది అన్నా సరే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ అంతే. ఇంకా ఎవరెవరైనా మారినా సరే మీరు ఒక్కళ్ళు ఎందుకు మారలేదు బికాస్ ఆఫ్ అంటే నాకు ఆ ముద్ర అట్లా ఉండిపోయింది. వాళ్ళు ఎంతమంది అడిగినా సరే ఒక టూ డేస్ చూడండి సెట్లో, టూ డేస్ చూసిన తర్వాతకి నా వర్క్ ఏంటో ఆయన ఎంతవరకు చేయగలరో మీకు అందరికి అర్థమైపోతుంది, అందరికి అదే చెప్పుకుంటూ వచ్చాను. యాక్చువల్గా అదే నిజమైపోయింది, నేను చెప్పాల్సిన అవసరం లేకుండా మనసు సెట్కి వచ్చిన తర్వాత మీ యాక్టింగ్ చూసిన తర్వాత అందరూ వర్డ్స్ లేవు దగ్గర. రైట్. ఎందుకంటే చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే మాకు ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఒకడు భవానీ గారు, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు. భవానీ గారు వాజ్ విత్ యూ ఓన్లీ ఐ థింక్, నన్ను హీరోగా పెట్టుకుందాం అంటే ఐ థింక్ షీ అగ్రీడ్. మిగతా మన రామ్మోహన్ గారికి, ప్రశాంత్ గారికి కొంచెం చిన్న డౌట్ ఉండింది, వాళ్ళ తప్పు కాదు అది. ఎందుకంటే ఓకే మనం కామెడీ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇది ఈ రోల్ ఎలా రా ఏంటి, ఎందుకంటే మొత్తం సినిమాని స్టోరీ మను మీద ఉంటుంది. నా సినిమాలో నా క్యారెక్టర్ పేరు మను, ఇది వెళ్తుంది, ఇది ఎట్లా ఎట్లా అని వాళ్ళు అనుకున్నారు, అది నాకు కూడా చెప్పారు షూటింగ్ ముందే. నిజంగానే స్టార్ట్ అయిన తర్వాత ఓ టూ త్రీ డేస్లో ఆన్లైన్ ఎడిట్ అది చూసి దే వేర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ ఇక అప్పటి నుంచి ఇంకా దానికంటే ముందు నుంచి కూడా దే హ్యాడ్ ఆల్వేస్ దే సపోర్టెడ్ ఆర్ ప్రొడక్షన్. అప్పటి నుంచి ఇంకా చాలా విత్ ఫుల్ ఎనర్జీ నో డౌట్స్ తోటి మనం ముందరికి వెళ్ళాలి. కరెక్ట్. నీ పేరు తిరుపతి, ఆబ్వియస్లీ వెంకటేశ్వర స్వామి భక్తుడువా? అంతే కదా. అంతే. తిరుపతి యూ వుడ్ హావ్ గాన్ చాలాసార్లు వెళ్ళి ఉంటాం. యాక్చువల్గా అంటే తిరుపతి ఆ పేరు తిరుపతి తెలియదు, మా ఊరు పక్కన పెనగంచిపురం, అక్కడ అమ్మవారి ఫేమస్ అనమాట బాగా. ఆవిడ కూడా వెంకటేశ్వర స్వామి దయతో పుట్టిన ఆవిడే. లైవ్గా ఆవిడ వాళ్ళ హస్బెండ్ కోసం సూసైడ్ చేసుకుని అక్కడే దేవత అయిపోయింది. చాలా పవర్ఫుల్ అట్లా పేరు వచ్చి. సో ఒకసారి మన ఇద్దరం అదేంటి గోవిందా గోవిందా అనుకుందాం బ్రో ఒకసారి, ఎందుకంటే నీకు కళలో నేను రావడం
అది నిజంగానే ఇట్స్ సచ్ ఎ థింగ్ మ్యాన్. ఎందుకంటే మీకు కూడా చెప్పలేదు ప్రొడక్ట్, నేను అది ఎవరికి చెప్పలేదు నాకు. ఎందుకంటే ఈ మనిషి ఎవరో తెలీదు వచ్చాడు, మనం బేసిక్గా అనుకుంటాం కదా మనం వర్క్ అవుతున్న సర్కిల్స్ నుంచే మనకు నెక్స్ట్ ఒక ప్రోగ్రెషన్ అనేది ఎప్పుడు వస్తుంది ఇది అని. బట్ ఈస్ సో న్యూ టు మీ అప్పుడు వచ్చి కలిసినప్పుడు. సో దిస్ ఈస్ రియలీ దే సమ్ డివైన్ ఎనర్జీ ఇక్కడ మనము కలిసి సినిమా చేయడానికి. గోవింద నేను అడుగుదాం అనుకున్నా అసలు యాక్చువల్లీ క్వశ్చన్, అండ్ ఇంతమంది హీరోలు ఉండగా నాకు ఓకే కావాలని ఎందుకు ఎందుకు పెట్టుకున్నామని నువ్వు అలాగే చెప్పేశాడు ఆన్సర్. నైస్. మీ కళ్ళలోకి వచ్చారు అనగానే ఆ సినిమా చూసాక తాగుదాం అలా ఏమైనా వచ్చారేమో అనుకోని కొంచెం అలా అనుకున్నాం కానీ బైక్ మీద ఎందుకంటే మన సినిమాలో లుక్ కూడా అదే కదా, సేమ్ అట్లాంటి బైక్ నార్మల్ బైక్. మరి ఈవిడ నిజం చెప్తున్నాడు. సో అది ఇక అట్లా కాదు. మోయిన్ సార్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ గుడ్. హౌ ఆర్ యూ? నాకు మోయిన్ వీఆర్ ఫ్రెండ్స్ ఎవర్ సిన్స్ 2019. ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాలో నేను మోయిన్ని కలిసా. అప్పటి నుంచి అసలు హీఈస్ అన్ ఎక్స్ట్రోవర్ట్, నేను ఎక్స్ట్రోవర్ట్, మా ఇద్దరి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీయే టూ మచ్. నేను కూడా నీ కల్లోకి ఎప్పుడన్నా వచ్చాను. కల్లోకి అంటే తనకి షూటింగ్ ముందు వచ్చావు కదా, నాకు తర్వాత వచ్చావు. షూటింగ్ స్టార్ట్ అయింది రోజు మేము కలిసి వచ్చేవాళ్ళం కదా, ఎందుకు నువ్వు అట్లాగే డోయిల్ కాదు, నువ్వు ప్రిపేర్ అవ్వు, నేను మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను, నువ్వు మాట్లాడితే బాగుంటుంది. నీ ఫ్యాన్స్ కి, నీ ఫ్యాన్స్ ఉన్నారు, నీకు ఆ విషయం తెలీదు. మార్నింగ్ 6th ఇట్లా రెడీగా ఉండి వెళ్ళేవాళ్ళం కదా ఒకటే, ఒక్కొక్కసారి 10-12 అయ్యేతిరు వెళ్ళి పడుకుని మళ్ళీ మార్నింగ్ 6కి వచ్చేది. అప్పుడు అప్పుడు డెఫినెట్గా కల్లోకి వచ్చేవాడు, 6 అయినట్టుంది లేచిలో. అన్నట్టు మనం అక్కడ షూట్ చేసినప్పుడు కానీ వరంగల్లో, అది ఏటూరు నాగర్లో ఎంత మంచి లొకేషన్స్, ఆ చెరువు, ఆ బోటు, ఇదంతా నాకు నిజంగా చెప్పేవాడు. మన షూట్ అయిపోయిన తర్వాత కూడా అబ్బా మనం ఆ పొద్దున్న లేచి ఇద్దరం కలిసి కారులో వెళ్ళడము అవన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి ఇది అని. నేనేమో మేము అప్పుడు భీమ్లా నాయక్ అప్పుడే రిలీజ్ అవుతామని మేము ఆ సాంగ్ పెట్టుకొని వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కాదు కానీ షూట్ అయిపోయి వెళ్ళేటప్పుడు ఫస్ట్ సాంగ్ పెట్టేది భీమ్ 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 భీమ్లా నాయక్ అనుకుంటూ. అది ఇప్పుడు ఆ పాట ఎప్పుడున్నా కూడా నాకు మన షూటింగే గుర్తొచ్చేది, మోయిన్ తోటి కారులో వెళ్ళడం అది ఇది అంత. హౌ ఆర్ యూ? ఏంటి, యూఆర్ అ వెరీ గుడ్ యాక్టర్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. రేపు ఫిబ్రవరి 23 మస్తు షేడ్స్ ఉన్నాయా చూస్తే జనమే చెప్తారు. వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ద క్యారెక్టర్ దట్ యూ ప్లేడ్? ఇది వెరీ క్లోజ్ టు మీ ఈ శివ క్యారెక్టర్. నాకు తను తేరు చెప్పినప్పుడు నచ్చింది, బాగుంది, మనకు ఫుల్ లెంగ్త్ ఒక ఆపర్చునిటీ, చాలా మంచి రోలు, హీరోకు మంచి సపోర్టింగ్గా, అంటే వీళ్ళంటి ఫ్రెండ్ ఉండాలి మనకి అన్న ఫీలింగ్ వస్తుంది కదా, ఏది ఎనీథింగ్ ఫర్ యూ రా అని వస్తాడు కదా వెనకాల కూడా, వాళ్ళలాంటి క్యారెక్టరు. అది నాకు విపరీతంగా నచ్చింది. దానికన్నా చేస్తూ పోతున్నప్పుడు నాకు ఇంకా నచ్చింది. అసలు ఐ థింక్ ఏ యాక్టర్ తోటైనా కొంచెం టైం పడుతుంది కదా సెటిల్ అయ్యి ఆ రిధము, ఆ ఈక్వేషన్ సెట్ అవ్వడానికి. మోయిన్కి నాకు ఆ ఇదే లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇది కాబట్టి. మోయిన్ని పెట్టుకోవడం మాత్రం కాలు తిరుగుదే, క్రెడిట్ టు హిమ్. మనం బైక్ వెళ్ళిన తర్వాత నేను వచ్చే ఉండ. సో మన కెమిస్ట్రీ చాలా బాగుంది, మనం మన బ్రోమాన్స్ అనుకోలేం, బ్రోమాన్స్ చాలా మంచిగా ఎవ్రీ సీన్ కూడా అంతా దాంట్లో కనిపించింది. నేను సినిమా చూసినప్పుడు కూడా నేను ఏటూ నగర్ వచ్చే ముందు తను చూపించాడు నాకు మామూలుగా. ఇప్పుడు అంత నేను నీతో చాలాసేపు మాట్లాడాను కదా, అది నెక్స్ట్ చెప్తూ. ఓకే, ఇప్పుడు ఇదైతే ఏటూ నగరం అయినా మన హైదరాబాద్ అయినా ఆ సీన్ అయినా ఈ సీన్ అయినా చాలా బాగా మనకు న్యాచురల్ కుదిరింది. అది ఏదో డిస్కస్ చేసుకొని కూడా ఎక్కువ చేసింది ఏం లేదు. మనోడు స్టేజింగ్ చెప్పేవాడు, స్టేజింగ్ ప్రకారం మనం చేసేవాళ్ళం, డైలాగ్స్ అవి వెరీ న్యాచురల్గా మనకు కుదిరింది. అండ్ అది మనకు ప్రీమియర్ మనం అప్పుడు వేసినప్పుడు జనం కూడా అన్నారు, అరే మీ ఇద్దరు దీన్ని నిజంగా ఫ్రెండ్స్లో ఉన్నాను, నిజంగానే ఫ్రెండ్స్ మరి అందుకనే అలా ఉంది ఇది అని. సో వెరీ గుడ్. ఏం చేస్తున్నావు నెక్స్ట్, నీ ప్రాజెక్ట్స్ ఏంటి? సడన్గా అడిగేసరికి ఎగిరిపోయింది.
ఉన్నాయి అభినవ్ చాలా మంచి. యూఆర్ రబ్బింగ్ ఆఫ్ షోల్డర్స్ విత్ ఆర్ హీరోయిన్ అడగంగానే అరే ఏంటి నేను ఏమన్నా నీ బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్ బ్యాలెన్స్ అడిగానా? ఇది ఇప్పుడు మన 23rd February మస్త్ షేడ్స్ ఉన్నారా, మోస్ట్లీ మార్చ్ ఎండింగ్ గారు ఫిబ్రవరికి ఏప్రిల్లో ఒక సిరీస్ ఒక Z5 మేబీ అట్లా ఇంకొక ఒక 2-3 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. సో మెగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. నువ్వు ఎలా వచ్చావు సినిమాల్లోకి? అబ్బో అప్పట్లో ఓఎల్ఎక్స్ అయి లేవు కానీ నేను అంటే ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ అని అందులో చదివా నేను. అక్కడి నుంచి లైక్ కృష్ణ గారు, రమ్యకృష్ణ గారు, రాజమౌళి గారు, కోట గారు, ఇంకా మురళీమోహన్ గారు, ఇంట్లో చాలామంది వచ్చారు. అదంతా చూసిన తర్వాత మనం కూడా వెళ్ళిపోవాలన్న కరెక్ట్ కాలేజ్ కరెక్ట్ వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళిపోయారు, నేను కూడా హైదరాబాద్కి వెళ్ళిపోవడము అన్న ఇది. తర్వాత జాబ్ చేస్తే నేను ఇక్కడ ఒక ఎంఎన్సీ కంపెనీకి, తర్వాత ఇంక ఇదంతా కాదు అని చెప్పేసి ఐ క్విట్ మై జాబ్ అండ్ గాట్ ఇన్ టు ఫిల్మ్స్. నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా, తినడం అంటే ఇష్టమా? అడుగు అడిగాను క్వశ్చన్ అంటే మనోడికి ఫేవరెట్స్ ఉంటాయి. అరే గుంటూరులో ఆ బ్రిడ్జ్ కింద వాడేస్తాడు అది అమేజింగ్, ఏలూరులో కూర్చొని ఇడ్లీని ఇట్లా వేసుకొని దానిలో ఆ పొడి వేసుకొని ఇలా తింటుంటే అసలు అది అమేజింగ్, ఏ ఫుడ్ గురించి అమేజింగ్, అసలు ఏదైనా ఫుడ్ నార్మల్ ఉంటుందా నీ లిస్ట్ లో? అరే సెట్లు ఈరోజు చేపల పులుసు వండుకుందామా? మనల్ని ఏడిపించాడు కదా. ఇంకొకటి అక్కడ జామ తోటలో దగ్గర మన షూటింగ్ చేస్తుంటే అక్కడ కోస్తా ఉండేవాళ్ళం కదా వెళ్ళి, అప్పుడు కూడా యూస్ట్ స్కోల్డ్ అస్, ఏంటి మీకు ఇంకా పని లేదా, నేను తిండి పెట్టట్లేదా మీకు ఇంట్లో? మిద్దరం ప్లాన్ చేసేవాళ్ళం కదా ఈరోజు చేపలు వండుదాం నీట్గా. ఒక్కరోజు కూడా కాదు ఉండలేదు. అతను అరిసి డైరెక్టర్ ఊరికి రండి రండి అంటుండే ఇక్కడ మన షార్ట్స్ కే టైం లేదు. అభినవ్ నాకు కూడా ఒక క్వశ్చన్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ అంతా ప్లే చేసి ఫస్ట్ టైం ఇట్లా లీడ్ చేస్తున్నావు కదా, నేను చాలా మంది అడిగి ఉంటారు కానీ క్వశ్చన్, ఆ డిఫరెన్స్ ఉందా అంటే ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి ఒక హీరోగా ఒక సినిమా చేయడానికి ఏదైనా ఒక ప్రెషర్? ఆఫ్కోర్స్ పేరు అట్లా హీరో హీరో అని పడుతుంది కాబట్టి ఆ నర్వస్నెస్ అది వేరు, బట్ యాజ్ ఫార్ యాజ్ యాక్టింగ్ ఈస్ కన్సర్న్ అప్రోచ్ అయితే ఒకటే, ఇంతకుముందు చేసిన వాటికి ఇది చేసిందని అప్రోచ్ అంటే మైండ్ సెట్ అనాలేమో, అప్రోచ్ కంటే మైండ్ సెట్ ఏంటంటే ఓకే మనం ఈ నగరానికి ఏమైందో ఇది చేసాం, సేదు టైగర్స్లో ఇది చేసాం, వీరుపాక్షలో ఆ క్యారెక్టర్ చేసాం, శ్యామ్ సింగర్ రాయ్లో ఈ క్యారెక్టర్ చేసాం, ఓకే ఇప్పుడు మస్తి షైడ్స్ ఉన్నారా ఈ సినిమాలో మనం ఈ క్యారెక్టర్ ప్లే చేయాలి, దీనికి కావాల్సింది ఏంటి? మేము ఒక 2-3 months వీ కెప్ట్ టాకింగ్ అబౌట్ ది స్టోరీ తిరుగు నేను, దీంతో చాలా మైండ్కి ఎక్కింది అండ్ ఐ లాస్ట్ వెయిట్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్, సో దట్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ బాడీ లాంగ్వేజ్. అందుకే మా ఫుడ్ మీద వాడేవాడు, మీరందరూ తింటున్నారు. నిజంగా చాలా 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 చేంజ్ అవుతుంది నాకు కదా సినిమా చూసినప్పుడు కూడా, అంతే బాగుంది అది. అదే ఇప్పుడు మళ్ళీ నేను వర్కౌట్ చేసి మళ్ళీ ఐ హావ్ టు లూజ్ వెయిట్ ఆఫ్ కోర్స్, బట్ సీక్వెల్ ఉందా? మస్తు షేడ్స్ ఉన్నారా? నీకు సీక్వెల్ ఏం లేదు కదా, ఏమైనా సీక్వెల్ ఉందా తిరిగి చెప్పాలి అన్న. ఇప్పుడు నువ్వు ఇదైతుంది కదా అన్న, ఇక నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్పై అవుతావు అన్న, మీ అమ్మ మస్తు షేడ్స్ ఉన్నారట్టు కంప్లీట్ జానరే చేంజ్ అట్లా. సో అయిపోయింది నా క్వశ్చన్? అరే నీ క్వశ్చన్ అది కాదు, అసలు ఎక్కడ ఆపామో గుర్తు రావట్లేదు. సో మైండ్ సెట్ అయితే ఒకటే, అప్రోచ్ ఆబ్వియస్లీ ఈ క్యారెక్టర్ డిఫరెంట్ కాబట్టి మేము తరచూ మేము మాట్లాడుకోవడం దీంతో అది మైండ్కి ఎక్కింది, ఎక్కి అందుకే బహుశా 2-3 డేస్లోనే మన మిగతా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా ఆ ఫుటేజ్ చూసి ఓకే వీడు బాగా చేస్తున్నాడు అని అనుకున్నారు అని నా ఫీలింగ్. అది అంటే మనల్ని జడ్జ్ చేస్తారేమో అట్లాంటిది ఏమైనా ఉందా, అలాంటి ప్రెజర్ ఏమైనా ఉండిందా స్టార్టింగ్ లో? ఎవరు జడ్జ్ చేస్తారు? ఆడియన్స్? ఆడియన్స్ సీబ్రో, ఆడియన్స్ ప్రతి సినిమాకి జడ్జ్ చేస్తారు, మనం చేసిందల్లా అందరికి నచ్చాలని. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది ఇవన్నీ చూసారు కాబట్టి అరే వీడు కౌశిక్ గారు చేస్తాడు అట్లా వస్తారు కదా, ఇప్పుడు ఏంది హీరోనా అని అట్లా ఏమన్నా జడ్జి అట్లా చూస్తారేమో నన్ను అని ఏమన్నా? లేదు ఏం లేదు, బికాజ్ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకుంటే మనం ఆ ప్రీమియర్ వేసాం కదా, ఆ ప్రీమియర్ వేసినప్పుడు నోబడీ ఎవర్ స్పోక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీ అదర్ క్యారెక్టర్ దట్ ఐ డిడ్. నేను దేవుణ్ణి కోరుకుంటున్నా ఇదే సేమ్ రెస్పాన్స్ మన రేపు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి కూడా రావాలి అని నేను కోరుకుంటున్నాను. సో లెట్స్ హోప్ దట్స్ వాట్ విల్ హ్యాపన్.
మాట్లాడుకుంటారా వైశాలి? వైశాలి చెప్పు, నీ క్యారెక్టర్ నీకు ఎలా అనిపించింది, నీ అప్రోచ్ ఏముండింది, నీకు చెప్పంగానే నీ థాట్స్ ఏంటి చెప్పు. అంటే క్యారెక్టర్ చెప్పంగానే నీ థాట్స్ ఏంటి? నీకు మొత్తం స్టోరీ చెప్పావు కదా, స్టోరీ గురించి నువ్వేమనుకున్నావు చెప్పంగానే. ఎస్పెషలీ నువ్వు ప్రాజెక్ట్లోకి వచ్చిన 2 డేస్కే మనం షూట్కి వెళ్ళిపోయాం, సో నువ్వు వెరీ లెస్ టైమ్ టు ప్రాసెస్, బట్ నీ థాట్స్ ఏముండింది వెన్ ద స్టోరీ వాస్ టోల్డ్? నాకు అదే, నేను సార్ మీరు స్టోరీ చెప్పంగానే ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది అయితే, అంటే అన్ని పాయింట్స్ నచ్చినాయి, స్టోరీ అంతా నచ్చింది. ఒక పక్కింటి అమ్మాయిలా ఉంటుంది, ఇలా క్యారెక్టరైజేషన్ ఇలా నడుస్తుంది, అన్నిటికంటే నాకు బాగా నచ్చింది మీరు కళ్ళతో ప్రేమించుకుంటారు హీరో, మీరు కళ్ళతోనే మీరు చాలా వరకు ఇద్దరు మాట్లాడుకోవాలి, మీ యొక్క ఫీలింగ్స్ అన్నీ చెప్, అది నాకు బాగా నచ్చింది సార్ నిజంగా. ఆ పాయింట్కి నేను బాగా, అవును నేను ఆ పాయింట్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నేను ఏమనుకున్నానంటే, నేను నాలో ఇంకా, అంటే మనకు ఉంటుంది ఇంకా ఏమైనా నాలో ఉన్న యాక్టర్ని బయటికి తెద్దాము, తెచ్చారా సార్ అనుకుంటున్నాను, తెచ్చాననే అలా. సో ఐ వాంట్ టు యూజ్ మై ఐస్ టు ఎక్స్ప్రెస్ దట్. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. బాగా యూజ్ చేసావు నీ ఐస్, నేను పక్క ముందరుండి చూసా కదా, బాగా చేసావు, నో డౌట్ అబౌట్ ఇట్. నా ఫేవరెట్ సీన్ ఇప్పుడే తెలిసిపోయింది, ఇది తను ట్రైలర్ లో కూడా షార్ట్ ఉంది కదా, మనోహర్ రేపు కొంచెం డైలాగ్ బయటికి చెప్పకు, ట్రైలర్ లో వచ్చింది ఉమాదేవి, అది నాకు ఆ సీన్ చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఐ హోప్ పీపుల్ విల్ లైక్ ఇట్. దాని కూడా చాలా లెస్ డైలాగ్, మంచి ఓన్లీ చాలా బాగా డైలాగ్స్ తక్కువ కానీ మీరు ఎక్స్‌ప్రెషన్స్ క్యారీ చేయండి అని. మన మనకి వీ హ్యావ్ సమ్ రియలీ గుడ్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం, మనుకి ఉమాకి, దట్ ఈస్ వెరీ గుడ్. ఐ రియలీ లైక్, నాకైతే డిఫరెంట్. నేను ఇప్పటివరకు అయిపోయిన తర్వాతకి మీరు ఇద్దరు కన్వర్షన్ తర్వాత ఇద్దరు వెళ్ళిపోతారు, దాని మీద ఒక ఆర్ఆర్ వస్తుంది. సినిమా బయటకు వచ్చిన తర్వాతకి అది డెఫినెట్లీ మళ్ళీ 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 గుర్తొస్తుంది అందరికి, అసలు అది మాత్రం ఆసం. అదొక బీజిఎం, అదొకటి. అండ్ ఆ హలో అమ్మాయి పాట ఎవరన్నా ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వింటున్నారు బ్రో, సేమ్ ఫీడ్బ్యాక్ మీకు కూడా. ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టే, నేనైతే అసలు ఆ సాంగ్ కన్విన్స్ అయిందే, అలా కన్విన్స్ అయ్యా. అది పంపించాడు మనోడు, విన్నా ఓకే అనుకోని పక్కన పెట్టా. బట్ మీరంతా విని అంత సెట్ల అందరు కూడా అల్లెల్లో అల్లెల్లో అని నువ్వు ఇది చేస్తుంటే, ఈ థాట్, అరే ఈ సాంగ్ నిజంగానే బాగుందేమో తిరు, మనం ఒకసారి ఇదే సాంగ్ పెట్టుకుంటే వీళ్ళు పాడుతున్నారంటే ఆడియన్స్ కూడా పాడతారు కదా ఇది అనుకొని పెట్టాం. ఐ థింక్ దట్ వర్క్డ్ అవుట్. శామ్యుయల్ సంజీవ్, సంజీవ్ టీ అమేజింగ్ మ్యూజిక్, శామ్యుయల్ యాబీ కూడా మంచి బీజిఎం. అదిరిపోయింది నీ బీజిఎం సెకండ్ హాఫ్ లో బైక్ మీద నీ సీన్స్, అసలు అది భలే బీజిఎం భయ్యా. ఆ బీజిఎం మను క్యారెక్టర్ కూడా పడలే, నీ క్యారెక్టర్ పడింది, అవును కదా, అది రెండు ఇంటర్కట్స్ కదా. రైట్ రైట్, ఇంటర్ కట్స్, బట్ అది రెండు టెన్షన్, బట్ చేంజ్ ఓవర్ కూడా. కానీ అదే మను వచ్చి కొద్ది కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అది, దానికి దాన్ని ఏమంటారు ఇప్పుడు శివ నేను చేసిన రోజు, ఆడు ఎక్స్ట్రోవర్ట్, వాడు ఇష్టానికి ఏదన్నా మాట్లాడతాడు. వీడు ఏంటంటే కొంచెం కంపోజ్డ్ ఉంటాడు, అండ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కదా క్యారెక్టర్లో, మరి అది ఎట్లా తీసుకున్నచ్చు. ఎక్కువగా మాట్లాడి ఇచ్చేసేది కాదు కదా క్యారెక్టర్, మాట్లాడి చేసేది కాదు, ఉన్నాయి కూడా మాటలు, బట్ నో అట్లా లేదని కదా నేను అంటుంది. ఎంత ఇమోషనల్ టర్మాయిల్ ఉన్నా వీడు ఎక్స్ప్లిసిట్గా చెప్పడు కదా బయటికి అంత ఇదిగా, బట్ వాడు ఇది చేస్తూ ఉంటాడు. ఏం చెప్పచ్చు, సేమ్ థింగ్ ఇప్పుడు హీరోయిన్కి ఎట్లయితే కళ్ళతోటి చేయాలి అంటుందో చెప్పాలా, సారీ నా, ఐ థింక్ నాది కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఫేస్ మోస్ట్లీ, డైలాగ్స్లో ఎక్కువ కాకుండా ఫేస్లో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, పక్కన మన సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ మాట్లాడుతుంటారు కదా, ఒక విషయం జరిగితే దాని గురించి ఎవ్రీబడి ఈస్ పుట్టింగ్ అవుట్ ది ఇన్ఫర్మేషన్, స్టోరీ అలా కూడా ముందరికి వెళ్తుంది. అందుకని కూడా మన సినిమాలో ఇలా నో ఊరికే ఉంది ఈ క్యారెక్టర్ అన్నట్టు ఏది లేదు, ఉన్న 8-9 క్యారెక్టర్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ మొత్తం దీనిలో, అందరికీ మంచి రోల్ ఉంది. ఏ ఒక్కళ్ళు కూడా సినిమాలో లేకపోయినా కూడా స్టోరీ పూర్తి కాదు. సీన్ ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్లో, సీన్ చెప్పకూడదేమో కానీ నేను,
చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది నీకు తనతోటి షాప్ దగ్గర వచ్చినప్పుడు ఇక్కడ కూడా చాలా బాగా చేసావు అదే అందుకే చాలా వైశాలి నీ జర్నీలో నీకెవరన్నా నువ్వు ఎప్పుడన్నా నేను యాక్టర్ అవుతా అంటే సర్లే అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చాలా మంది ఈవెన్ షార్ట్ ఫిలిం చేసిన తర్వాత కూడా నువ్వే షార్ట్ ఫిలిమ్స్ ఒక రెండు మూడు చేసి ఒక అలా సీరియల్స్ చేసాక కూడా నువ్వేంటి నువ్వు హీరోయిన్ అలాంటివి చాలా అసలు యాక్టర్గా కూడా నువ్వు వణికిరావు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బట్ ఒక కొంచెం స్టేజ్ తర్వాత ఒక సినిమాలో కూడా నన్ను హీరోయిన్గా అనుకున్నారు అది ఒక కొత్త ప్రొడక్షన్ తర్వాత రేపు షూటింగ్ అనగా నన్ను తీసేశారు నన్ను తీసేసి దే వాంటెడ్ నోన్ ఆర్టిస్ట్ సో అది నాకు ఇప్పటికీ ఐ ఫెయిల్ చాలా ఎందుకంటే రేపు షూటింగ్ అనగా నేను చాలా నాలుగు ట్రావెల్ చేసి నేను ఓకే హీరోయిన్ అవుతాను రేపు ఫస్ట్ సినిమా నాది అన్నీ అన్న తర్వాత నేను లేను అన్న తర్వాత ఎందుకంటే అప్పుడు నేను చాలా ఇంట్లో ఒప్పుకోలే అంటే ఏంటి సినిమాలు నువ్వు వద్దు వద్దు అని అన్నారు వాళ్ళతో ఫైట్ చేసి నేను ఒక 6-8 మంత్స్ ఆ సినిమా కోసమే ట్రావెల్ చేస్తూ ఉన్నాను సడన్గా అలా అనేసరికి నేను తీసుకోలేకపోయింది ఒక స్టేజ్ తర్వాత వాళ్ళే నాకు వచ్చి ఒక సెల్ఫీ ఇస్తారా ఒకసారి ఫోన్ చేస్తా అది నాకు అమ్మ ఓకే అట్లీస్ట్ కొంచెమైనా ఇప్పుడు ఇంకా సాధించాలి అనే దానికి కొంచెం ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది నైస్ డెఫినెట్లీ నువ్వు ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే చేసావో ఇట్లా నిన్ను నమ్మని వాళ్ళకి ఇది ఒక మంచి ఆన్సర్ మంచి అంటే వాళ్ళు అలా చేయడం కూడా నాకు ప్లస్ ఏమో దానివల్ల నేను ఇంకా ఎందుకు ఇలాగే ఉన్నానేమో నేను ఇంకా రెడీ కాదేమో నేను నన్ను నేను రెడీ చేసుకోలేమో అనే ఇంకా ఎక్కువ మోటివేట్ అయ్యాను మీకు నీ ఫ్యామిలీలో నీ సపోర్ట్ సిస్టమ్ ఎవరు ఏంటి ఎలా ఉంటుంది సపోర్ట్ నువ్వు చెప్పావా ఇంట్లో ఎప్పుడు చెప్పావు నువ్వు యాక్టర్ అవుతావు అని ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసేటప్పుడైతే సరదాగా చెప్పకుండా వెళ్ళి చేసి వచ్చాను తర్వాత ఓకే చెయ్యొచ్చు ఇంట్లో మమ్మీ అక్క ఫాదర్ చనిపోయారు మా 6-7 ఇయర్స్ అవుతుంది డాడీ చనిపోయిన గ్యాప్లో నేను ఇలా అంటే నాకు జాబ్ నేను జాబ్ చేసేదాన్ని గ్యాప్లో లేదు ఇక్కడ హైదరాబాద్ నేను కూడా బీటెక్ డిస్కంటిన్యూ చేశావా బీటెక్ నేను ఫినిష్ చేశా కానీ నన్ను నమ్మలేదు ఎవడు వీడు ఫినిష్ చేస్తాడు అనుకుంటే నేను ఫినిష్ చేశా నువ్వేం చదివావు నేను ఎంఎస్సీలో హిస్టరీ ఉంటుంది ఉంటుంది అలా ఆ డిస్కంటిన్యూ గ్యాప్లో ఆ షార్ట్ ఫిలిమ్స్ చేసిన తర్వాత ఇంట్లో మమ్మీ వాళ్ళు సపోర్టే కానీ చుట్టూ ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు సపోర్ట్ కాదు అలా పంపిస్తున్నావు ఇండస్ట్రీకి అది ఇది అని కానీ అలా దాటుకుంటూ బట్ మీ మమ్మీ నీకు మంచి సపోర్ట్ మీకు సిస్టర్సా బ్రదర్సా అక్క చెల్లి వాళ్ళ సపోర్ట్ కూడా ఇద్దరు సపోర్ట్ వాళ్ళు ఏం చేస్తుంటారు ఇద్దరు వర్కింగ్ దే ఆర్ బోత్ మ్యారీడ్ ఆర్ చెల్లికి రీసెంట్లీ మ్యారీడ్ అక్కకి మ్యారేజ్ ఎక్కువ మ్యారేజ్ సో నువ్వే నెక్స్ట్ నీకు టైం పడుతుంది ఎట్లా నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఈ సినిమా తర్వాత యు ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు డూ అ లాట్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్ ఏమడగాలి ఇంకా ఏంటి నీకు ఫ్యామిలీలో సపోర్ట్ ఎలా ఉంది ఏదో డిస్ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వద్దు అది కాదు యా సో మీరే చెప్పండి నేను ఎలా యాక్ట్ చేశాను ఏంటి సినిమాలో మీకు ఎలా అనిపించింది నేను చెప్తాను నాకు ఎడునగరం వచ్చే ముందు తను చూపించాడు వాడు ఫుటేజ్ అది నాకు చాలా బాగా నచ్చింది నేను నీకు చెప్పాను కూడా అక్కడ వచ్చినప్పుడు నేను అంతకుముందు వేరే సినిమాల్లో చూసి అందరు చూసినట్టు నేను చూశాను కదా అండ్ దట్టు ఇంకొక పెద్ద షాకింగ్ థింగ్ ఏంటంటే నేను పక్కనే ఉన్నాను కదా చేస్తున్నప్పుడు కూడా నేను అంత అబ్జర్వ్ అంత ఇదిగా చూడలేదు ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కానీ నువ్వు అన్నట్టు ఆ బ్రొమాన్స్ కానీ అది తిరిపించి చాలా వచ్చింది కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్ కానీ లేదంటే నువ్వు వేరే వేరే సీన్స్లో కానీ ఆ చేంజ్ ఓవర్ నేను అప్పుడు గ్రహించలా నేను చేస్తున్నప్పుడు అది చూస్తున్నప్పుడు మాత్రం అది ఫెంటాస్టిక్ అనిపించింది అప్పుడు గారు కూడా లేదు అది చాలా బాగా వచ్చింది అందుకే ఐ వాంటెడ్ టు ఆస్క్ అది నువ్వు ఎట్లా నా ప్రెషరా ఏంది నువ్వు ఎట్లా ప్రిపేర్ అయ్యావు ఆ రోల్ చేయడానికి అదంతా అంటే ఊరికే రాదు కదా నువ్వు దాన్ని ఇంటర్ప్రెట్ చేయకుండా ఈ క్యారెక్టర్ని ఎట్లా అప్రోచ్ కావాలి ఏం చేయాలి అనేది అందుకే ఆస్క్ దట్ క్వశ్చన్
తను కూడా చాలా బాగా చేసింది. అంటే మరీ బోర్ కొడదు కానీ ఇట్లా చెప్తే తీరు కానీ అలీరేజా కానీ మొత్తం కాస్ట్ సార్ నిడల్ అండ్ చక్రపాణి గారు ఇద్దరి క్యారెక్టర్ వెరీ డిఫరెంట్. ఇందులో వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్స్ వేయలేదు, చాలా బాగా చేశారు. ఐ రియలీ లైక్డ్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. శ్వేతావస్తి కూడా షీఈస్ డన్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. క్యామియోనే హర్ హర్ క్యారెక్టర్ నేమ్ ఇస్ లిల్లీ, బట్ వెరీ కోర్స్ కరెక్షన్ ఎందుకంటే చాలా కథలో చాలా మార్చే ఇంపార్టెంట్ ఇది కాబట్టి చేంజెస్. ఇట్స్ అ వెరీ గుడ్ రోల్, వెరీ వెరీ ఇంపాక్ట్. షీ విల్ మేక్ హర్ ప్రెసెన్స్ నోన్ అండ్ షీఈస్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్. అలా నిఘల్ రవి గారు మన మన కానీ ఆయన అంత సీనియర్ యాక్టర్, నాయకుడు ఇట్లాంటి భారతీయుడు అట్లాంటి సినిమా అరుణాచలం అలాంటి సినిమాలు చేసిన ఆయన అసలు ఏమి ఇది లేకుండా భలే జల్లయ్యేవాళ్ళు అబ్బా మాతో అంటే అమేజింగ్. అసలు చాలా బాగా మన సినిమాకి బాగా కుదిరింది. జ్యోతి గారు కూడా మై మా మదర్ క్యారెక్టర్ వేసిన ఆవిడ కూడా షీఈస్ అఫ్ కోర్స్ షీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. మనం ఆవిడ గురించి బాగా చేశారని చెప్పాల్సిన అవసరం లేదు, బట్ షీఈస్ బాగా టీమ్ మెంబర్ గా చెప్పారన్నమాట. ఆవిడ కూడా సేమ్ ఇట్లాడి గారు నన్ను ఎందుకు తీసుకున్నావు ఇట్లా దానికని చెప్పింది అంటే మిమ్మల్ని నా ఊపిరి కాదు నా ఊపిరి సినిమాలో నా వడే నవీన్ గారికి మదర్ క్యారెక్టర్ చేశారు. అచ్చా అక్కడ బాగా చేశారు అప్పుడు. ఓకే అది నచ్చి తీసుకుంటే ఏంటి అప్పటి నుంచి చూసావా నన్ను అని చెప్పేసి నా ఊపిరి అంటే ఎన్ని ఏళ్ళ క్రితం ఇప్పుడు చాలా చిన్న వై. నిఘల్ రవి గారు, నిఘల్ రవి గారు ఈ తెలుగు సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా చేయడం ఐ డోంట్ నో వెన్ లాస్ట్ హీ డిడ్ వన్. దానికి ముందు మా సుధీర్ బాబు గారితో యాడ్ చేసామన్న, దాంట్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాతకి అంటే ఆ మనిషి ఇప్పుడు అన్న చెప్పినట్లు ఎట్లా అంటే సీనియర్ ఇట్లా ఉంటే అట్లా అనుకున్నాం కానీ ఆయన క్వైట్ డిఫరెన్స్ అనమాట. అసలుకి అట్లా కలిసిపోతున్నారు మంచిగా, ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. నచ్చేసి సార్ చేద్దాం సార్ మనం ఖచ్చితంగా ఇంకోసారి వర్క్ చేద్దామన్నాము అట్లానే చేసాం. కరెక్ట్ సింక్ అయిపోయాడు మనకి, బాగా సింక్ అయిపోయాడు అసలుకి. సచ్ వాల్యూ అడిషన్. అసలు ఆయన ఆయన ఇంప్రొవైజ్ చేసేవాడు కదా, మా ఇద్దరికి అనిపించేది ఈయనేంట్రా అసలు ఏంది లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆయన అండర్స్టాండింగ్ అమేజింగ్ లెవెల్ అండర్స్టాండింగ్. ఆయన లిప్ సింక్ కూడా ఎంత బాగా కుదిరేది ఆయనది అసలు వెరీ గుడ్. సరే ఇప్పుడు అసలు నీకు నచ్చని క్యారెక్టర్ ఏంటి సినిమాలో? అయ్యా నచ్చంది అసలు ఏది లేనే లేదు. నచ్చంది అన్ని అంటే మంచి మంచి బాగున్నాయి బాగున్నాయి చెప్తున్నాం కదా, ఇది పెద్ద ఏం లేదు అబ్బాయి అని. అది నిజంగానే అది లేదు కదా భయ్య, ఒక్క క్యారెక్టర్ అయినా ఉంటే నేను చెప్తా. ఇది ఒక డైరెక్టర్ ఇప్పుడు ఆయన విసిగిచ్చాడు నిన్న, ఒక్క దగ్గర విసిగిచ్చాడు బాగా. నా చేతులు ప్యాంట్స్ లోకి వెళ్ళిపోయావు ఇట్లా పాకెట్స్ లోకి వెళ్ళిపోయేవి అన్న ఈ క్యారెక్టర్ కదా వద్దన్న ఈ క్యారెక్టర్. నేను ఇన్ఫాక్ట్ అడిగాను ఏ అంటే ఏం టౌన్ లో ఇట్లా ఎవడు ఉండడా ఏంటి ఏమి అని. బట్ నాకు అది సినిమా చూసిన తర్వాత అర్థమైంది నిజంగానే కొంచెం అది ఇట్లా పెట్టుకుంటే ఐ థింక్ ఫర్ మై బాడీ లాంగ్వేజ్ అదొక సిటీ బాయ్ లాగా వెళ్ళిపోతుంది అది. సో ఐ గాట్ ఇట్, దట్ ఈస్ నైస్ గైడెన్స్. ఎవ్రీ సీన్కి చెప్పేవాడు, నేను చెప్పేవాడికి సి లాగ్ ఏమైనా ఉంటే చెప్పు అది ఇది మనం కట్ చేయాలి లాగ్ ఎక్కుండకూడదు డెలివరీలో ఇది అని. ఇంకోళ్ళ లాగు నీ లాగు తర్వాత ఫస్ట్ నువ్వు పాకెట్స్లో చేతులు దిగు ఫస్ట్ అది అది ఒకటి చెప్తా నీకు 100% అని బాగా చెప్పాడు. మన వాట్ అబౌట్ టెక్నికల్ టీమ్ బ్రో, టెల్ us సంథింగ్ అబౌట్ సిద్ధు సంజీవ్ శామ్యూల్. పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మనకి నేను అనుకున్నట్లు నిజంగా ఇప్పుడు మిమ్మల్ని అనుకున్నాను, దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు, నా నమ్మకం నిజమైంది. ఓకే డన్, ఇతనే మను ఎవరినే నమ్మిస్తారు అని చెప్పేసి నాకు స్క్రీన్ మీద చూసిన తర్వాత అనిపించింది కదా. ఫస్ట్ సిద్ధార్థ్ మన డిఓపి, ఫస్ట్ అతనికి కూడా మేము మనం డెమో చేస్తున్నప్పుడు ఫస్ట్ డెమో చేసాము బికాస్ ఆఫ్ ఎందుకంటే యాడ్స్ చేసాము, యాడ్స్ వేరు సినిమా వేరు. సో అతన్నప్పుడు ఇతను చేస్తాడు లేదా చేస్తాడు ఎందుకంటే అతను కూడా డెబ్యూట్, మీకు నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది అట్ ది సేమ్ టైం అతని వరకు నాకు తెలిసిపోద్దని చెప్పేసి అందుకు చేసాము. ఆ చేసిన తర్వాత ఓకే డన్, ఆ నైట్ సీన్ అయితే చేసామో దాంతో నమ్మకం వచ్చేసింది చేస్తాడని చెప్పేసి అంతకు మించి చేశాడు మనకు సినిమాలో డెఫినెట్లీగా సూపర్. ఇంకా సంజీవ్ అంటే అల్టిమేట్, అతను అతను మళ్ళీ అతను క్యాబులు ఎంత క్యాబులో అంత క్యాబులు ఇచ్చేసాడు మనకి సూపర్గా. దాని తర్వాత ఇక రవన్న మన ఎడిటర్ బీజిఎం అదిరిపోయింది అసలు, అతను కూడా చాలా బాగా ఇచ్చాడు సినిమా చూడంగా. ఫస్ట్ సినిమా మొత్తమే నాకు టెర్రర్ ఎవరా అంటే శామ్యూలే. ఫోన్ చేస్తాడు బాగలేదు అంటే సార్ ఇట్స్ డిడెంట్ వర్కౌట్ అని చెప్పేసి అంటాడు, బాగుంటే సార్ ఇట్స్ ఎక్సలెంట్ అంటాడు. ఫోన్ చేయగలని ఏమన్నా అవుట్పుట్ మ్యూజిక్ చేయడం పంపిస్తే నాకు ఫస్ట్ షేక్ అవుతుంటాం, ఏం ఫోన్ చేస్తాడో ఏం చెప్తాడో అని చెప్పేసి. కానీ నిజంగా ఫోన్ చేసి
బాగా వర్కౌట్ అయింది, నేను దీనికి మించిస్తాను అని ఒకటే మాట అండి. ఇట్స్ అవర్ బేబీ, నేను చూసుకుంటే మీరు వదిలేసేయండి ఎట్లా అనేవాడు. నాకు అది బాగా నచ్చింది. ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళు ఎవరు నమ్ముతారు తర్వాత సంగతన్నా, మన ప్రోడక్ట్ని మనం ఎంత నమ్ముతాం అనే దాని మీద అవుట్పుట్ ఉంటుంది చాలా సమయాల్లో. ఎందుకంటే మనకి చాలా చాలా ఎదురైంది కూడా, ఎదురైన దాంట్లో కూడా నాకు నేను అంటే ఇక్కడ చెప్పదలుచుకోలేదు యాక్చువల్గా, పెద్ద స్టేజ్ మీద చెప్దాం అనుకున్నాను. బట్ మీరు ఇచ్చిన వెనక ఏదైతే సపోర్ట్ ఉందో, సపోజ్ మన తరుణ్ భాస్కర్ అన్న ఆ సీక్వెన్స్ తర్వాతకి జరిగింది ఏదైతే ఉందో, ఆ ఆ గ్రౌండ్ దగ్గర మీరు నాకు చెప్పిన మాట ఇప్పటికీ స్టిల్ గుర్తుంది. నాకు అది వదిలేసాయి మన ప్రోడక్ట్ చూసిన తర్వాతకి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్గా మన ఫస్ట్ ఏదైతే అవుట్పుట్ వచ్చి ఒక ట్రైలర్ కట్ చేసి చూపించామో అది అది నిజంగా అయింది. అది నిజంగా నేను అంటే థ్యాంక్స్ చెప్పే చిన్న విషయం కాదు అది మీకు, బట్ నేను చెప్పను కూడా ఎందుకంటే మీకు చెప్పి దూరం అవ్వదలుచుకో బయట అక్కడ ఆ సెట్ ఉంది కదా, అది సెట్ అన్నట్టు లేదు. అది ఆ షాప్స్ కానీ ఆ బస్సు అది నిజంగానే ఊర్లో ఒక సెంటర్ ఎట్లా ఉంటుంది. ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఫస్ట్ మన సెట్కి వెళ్ళినప్పుడు అదే అనుకున్నాం, ఇట్లా మనం అనుకుంటూ వచ్చేటోళ్ళం. అది సిటీ అంతా ఒక వైబు, ఆ హెచ్ఎంటి దానిలోకి వెళ్ళంగానే అది ఇంకొక వైబ్ అది. అది అమేజింగ్. నాకు అందరూ వెరీ క్విక్గా టెల్ మీ మన సినిమా ఎందుకు చూడాలి ఆడియన్స్? సినిమా చాలా బాగుంటుంది, సినిమాలు చాలా February 23rd మస్తు షేడ్స్ ఉన్నాయి, రిలీజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మంచి మంచి షేడ్స్ ఉన్న సినిమా. ఇది మనం మూవ్ అవుతాం కదా కొన్ని సినిమాలు చూసినప్పుడు, కొంచెం మన మనసుకు దగ్గర అవుతుంది అలాంటి సినిమా ఖచ్చితంగా. ఫీల్ గుడ్ సినిమా అందుకు చూడాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్, ఎమోషన్స్ ఆల్ మిక్స్ సినిమా, కంప్లీట్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. అబ్బాయిలు అయితే స్పెసిఫిక్గా వైశాలి రాజ్ గురించి చూడండి, నెక్స్ట్ తర్వాత మాట్లాడదాం మనం, రిలీజ్ తర్వాత మాట్లాడదాం. ఓకే డన్, నువ్వు చెప్పు. అంటే యాక్చువల్గా ఇది ప్రతి ఒక్కరు 100లో 99 మందికి వాళ్ళని వాళ్ళ లైఫ్ చూసుకుంటారన్న. ఒకళ్ళు చెప్పి మనకి అరే మా ఒకటి ఇట్లా కష్టపడి ఇట్లా చెప్పి పక్కోటి చెప్తే ఎంత మన గురించి చెప్తే ఎంత బాగుంటుందో, మనల్ని మన స్క్రీన్ మీద చూసుకుంటాం అక్కడ ఈ సినిమా చూసినప్పుడు. సో అది మిమ్మల్ని మీరు చూసుకోవడానికి రావాలన్న, డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు అది 100% డామ్ షూర్గా. నాకు అడిషనల్ షీట్ ఇస్తే ఇంకొకసారి దీంట్లో నిజంగా ఎక్స్ట్రాడినరీ బాగా చెప్పాడు. మను క్యారెక్టర్ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్, ఎందుకంటే ప్రతి ఒక్కడో భయ్యా వాడు చదువుకొని చదువుకోకపోని ఏదన్నా చేయని, వాడికి ఒక ఆస్పిరెంట్, నేను సక్సెస్ అవ్వాలి, అందరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలన్న ఒక ఇది ఖచ్చితంగా ఉంటుంది. వాడికి రిసోర్సెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాడికి చాలా ప్రెజర్స్ ఉంటాయి, చాలా బ్యాగేజ్లు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నా సరే క్యారెక్టర్ ట్రావెల్ చేసి సక్సెస్ అయిన ఇది నాకు చాలా బాగా నచ్చింది. చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ కూడా, ఇప్పుడు ఇంత వైశాల్యం చెప్పినట్టు కొంతమంది మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, అవన్నీ సెకండరీ. నువ్వెంత ఇదిగా ఉన్నావు, స్ట్రాంగ్గా ఉన్నావు, నీ డిజైర్ ఎంత స్ట్రాంగ్ అది చూసి నువ్వు ఎలా సక్సెస్ అవ్వచ్చు, వాడు ఎలా అయ్యాడు మనోహర్ అనేది చూడటానికి సినిమా చూడడం. సో రిలేటబుల్ కంటెంట్, ఫ్యామిలీ ఆడియన్సెస్తో పాటు చూడగలిగే సినిమా, రిలేట్ అయ్యే కంటెంట్ అండ్ బాగా మన కథ మా అందరూ రిలేట్ అయ్యే కంటెంట్, మంచి ఎమోషనల్ స్టోరీ అని కూడా చెప్పావు, వెరీ గ్రేట్. నేను దీనికి యాడ్ చేస్తా ఏంటి అంటే, ఇన్ సింపుల్ వర్డ్స్, 2 hours తప్పకుండా ఎంగేజ్ అవుతారు. 2 hours ఎప్పుడైంది తెలియని సినిమా ఇది, మేము ఊరికే చెప్పట్లేదు. మేమంతా 150 మందికి ప్రివ్యూస్ వేసి వాళ్ళ రియాక్షన్ మీకు చెప్తున్నాము. హోప్ఫుల్లీ గాడ్ బ్లెస్సెస్ ఆల్ ద బెస్ట్ టు అస్. రేపు ఆడియన్స్ అందరు కూడా ఇదే అనుకోవాలి సినిమా గురించి అని గట్టిగా కోరుకుంటూ, February 23rd మస్తు షేడ్స్ ఉన్నాయరా, మీ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ బ్లెస్సెస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.